ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. గురువు జ్ఞాని ఒక్కరేనా, ఏమైనా తేడా ఉంటుందా? చేరుకోవలసిన చివరి గమ్యాన్ని సాధించి మనకు మార్గం చూపేవాడు గురువు. గమ్యం గురించి మాత్రమే తెలుసుకుని బోధించేవాడు గురువు కాడు, అతడు మనలాగే సాధకుడే అవుతాడు. దేహాత్మ భావన దాటనివాడు అంటే తనను దేహం అనుకునేవాడు గురువు కాడు. గురువు కేవలం దేహమాత్రుడే అనుకునేవాడు శిష్యుడూ కాడు. మనకు నిద్రలో ఎలాగైతే భేదభావన ఏదీ తెలియకుండా పోతుందో, జ్ఞానికి మెలకువలోనే అలా ఉంటుంది. నిద్రకు జ్ఞానానికి కొద్ది తేడానే ఉంది. ఏమీ తెలియకుండా పోవటం నిద్ర అయితే, అన్నీ తెలుస్తూ మనసులో ఏమీ లేకుండా పోవటం జ్ఞానం. అలా ఉండే జ్ఞానికే గురువు అని పేరు. అరుణాచల. భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఈ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.